అంటే కలర్ బ్లీడ్ అవుతుందా లేదా అంటే వన్ వాష్ తర్వాత బ్లీడ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేశానంటే welcome back to my channel. So మన ఛానల్లో బేసిక్ ఛాలెంజెస్ బ్లాగ్స్ కుకింగ్ హ్యాక్స్ హాల్స్ DIY ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో గైస్, ఇవాళ నేను అమెజాన్ కిడ్స్ క్లోతింగ్ హాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మా పాపకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అమెజాన్లో, సో అవి మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో యా, విదౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను అమెజాన్ నుంచి ఒక ఫ్రాక్ అండ్ టీషర్ట్ కాంబో తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. సో నేను జనరల్గా మా పాపకి అమెజాన్లో ఎప్పుడు తీసుకోలేదు. మా పాపకి కానీ బాబుకి కానీ ఎక్కువ ఆన్లైన్లో అంటే నేను ఓన్లీ ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను, లేదా ఇక్కడ బయట వెళ్ళి తీసుకుంటాను. సో అమెజాన్ అన్ని ట్రై చేస్తాను, కానీ కిడ్స్కి మాత్రం ఎప్పుడు తీసుకోలేదు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో అందుకే నేనైతే రివ్యూస్ ఇద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ నేను ఫ్రాక్ చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒక ఫ్రాకే తీసుకున్నాను ట్రై చేద్దాము అనేసి. సో దిస్ ఇస్ ద ఫ్రాక్. ఓకే, సో ఇది యాక్చువల్లీ నీ లెంత్ అనమాట. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ ఇది నేవీ బ్లూ కలర్. సో దాని మీద స్టార్స్ వచ్చాయి, లైట్ బ్లూలో స్టార్స్ వచ్చాయి అనమాట. సో దిస్ ఇస్ ద టోటల్ అవుట్ఫిట్. సో అది కాటన్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి, గ్రే అండ్ రెడ్ కలర్ కూడా ఉన్నాయి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గైస్, నేను జనరల్గా అమెజాన్లో ఎక్కువ రివ్యూస్ చూసే తీసుకుంటాను. సో అలా చాలా సర్చ్ చేస్తే నాకు ఈ ఫ్రాక్ కనిపించింది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే నేను తీసుకున్నాను. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా బాగా వచ్చింది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మా పాపకి ఎస్పెషల్లీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది, అంటే పిక్చర్లో చూపించినట్టే ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్. సో నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్ కాంబో తీసుకున్నాను. అసలు అమెజాన్లో నేను ఎందుకు పర్చేస్ చేద్దాం అనుకున్నానంటే నాకు ఈ కాంబోస్ అనేవి చాలా ఉంటాయి. సో ఎస్పెషల్లీ దానికోసం నేను ట్రై చేశాను. అండ్ నేను ఎక్కువ టీషర్ట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను, బికాస్ కిడ్స్ దీస్ డేస్ ఏదో ఒకటి కొత్త కొత్తగా ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. ఒక్క దగ్గర కూర్చోరు, తిరుగుతూనే ఉంటారు, ఆడుకుంటారు. సో దట్ వాళ్ళకి ఫ్రీగా ఉండాలి అనేసి నేను ఫ్రాక్స్ కంటే కూడా నేను టీషర్ట్స్, ప్యాంట్స్ ఇలాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే టీషర్ట్స్ తీసుకున్నాను అండ్ కాంబో తీసుకున్నాను. అంటే సర్చ్ చేస్తే నాకు కాంబోస్ కనిపించాయి, చాలా కాంబోస్ ఉన్నాయి. అండ్ అందులో కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి, వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ నేనైతే ఇది సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది చాలా క్యూట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. నేను టూ టైమ్స్ ఓపెన్ చేసేసరికి ఇలా అయిపోయింది అనమాట. ఇది సెట్ ఆఫ్ 5 టీషర్ట్స్ అనమాట. సో అన్నీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, కలర్స్ అండ్ దాని మీద వచ్చి ప్రింట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది లైట్ బ్లూ కలర్. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. స్లీవ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్. సో నెక్స్ట్ ఇది యెల్లో కలర్. అండ్ దీని మీద మనకి ప్రింట్ చాలా బాగున్నాయండి అన్నిటివి కూడా. సో దీని మీద జీబ్రా ప్రింట్ వచ్చింది, బ్లూ, గ్రీన్, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇది థర్డ్ వన్ గ్రీన్ కలర్ అనమాట.
దీని మీద ర్యాపిడ్ వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ వన్ పింక్, లైట్ పింక్ వచ్చింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డార్క్ పింక్ ఇచ్చారన్నమాట. సో టోటలీ 5 షర్ట్స్ వచ్చాయన్నమాట. అన్ని షర్ట్స్ కూడా చూపించినట్టే వచ్చాయి. యాక్చువల్లీ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎలా వస్తానని అనుకున్నాను. బికాస్ నేను ఫస్ట్ టైం అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి నేను క్వాలిటీని అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రివ్యూస్ చూశాను, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో కొంచెం బాగుంటుందా లేదా అని అనుకున్నాను. సో యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది, బట్ E4తో కంపేర్ చేస్తే దీని క్వాలిటీ ఇంకా బాగుందన్నమాట. అంటే ఇది ఇంకా థిక్గా ఉంది అండ్ ఇంకా సాఫ్ట్గా ఉంది. అన్నీ ఒకటే బ్రాండ్, కుచిపూ బ్రాండ్ అంట. బట్ క్వాలిటీ విషయానికి వస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఈ 2 ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే సైజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది, ప్రింట్ బాగుంది, క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ మనకి చూస్తే తెలిసిపోతుంది. బట్ ఇంకొకటి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కలర్, అంటే కలర్ బ్లీడ్ అవుతుందా లేదా, అంటే 1 వాష్ తర్వాత బ్లీడ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేశాను అంటే బౌల్లో వాటర్ తీసుకున్నాను. సో ఇందులో టీ షర్ట్ని పెట్టాను. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేసి. సో గైస్, 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం. వాటర్ ఆర్ క్లియర్, కలర్ బ్లీడింగ్ అయితే ఏమీ లేదు. ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది, క్వాలిటీ అన్నీ బాగున్నాయి కదా, ఇది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దామని అనిపించింది. సో కలర్ కూడా ఏం బ్లీడ్ అయితే అవ్వట్లేదు. మీ ముందు టెస్ట్ చేశాను, నేనైతే ప్రస్తుతానికి ఇవే తీసుకున్నాను. అండ్ బాటమ్స్ కూడా తీసుకున్నాను, అండ్ అవి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో నాకు అమెజాన్లో బాటమ్స్ ట్రై చేశాను కానీ నాకు ఎక్కువ దొరకలేదు. అంటే క్వాలిటీ బాగున్నవి సైజ్ లేవు, సైజ్ బాగున్నవి క్వాలిటీ లేదు. సో నేను అందుకే తీసుకోలేదు. సో నేను డీమార్ట్కి వెళ్ళి తీసుకున్నాను. సో అవి మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను, అంటే డీమార్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేసి చూపిస్తాను. సో ఇవాళ నేను చూపించిన డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. మా పాపకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మీకు కూడా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మెయిన్ నేను కాంబోస్ కోసమే ట్రై చేశాను. అమెజాన్లో టీ షర్ట్స్ కాంబోస్ చాలా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లస్ నా వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై.